కొన్ని ఛానల్స్ లో బాలనేని జనసేన పోతున్నాడు అని చెప్పి రెండు మూడు ఛానల్స్ లో రావటం జరిగింది. నిన్న వాస్తవానికి గిద్దలూరు నియోజకవర్గం సంబంధించి ముఖ్య నాయకులు దాదాపు 100 మంది ముఖ్య నాయకులందరూ కూడా హైదరాబాద్ రావటం, వాళ్ళతో మీటింగ్ పెట్టి ఎమ్మెల్యే గారు కూడా సాయంత్రం ఎమ్మెల్యే రావటం అందరిని కూర్చొని సమన్వయం చేయడం జరిగింది. దాన్ని వక్రీకరించి కార్యకర్తతో మీటింగ్ పెట్టుకున్నాను, జనసేన పార్టీకి పోతున్నాడని చెప్పి ఛానల్స్లో రావటం నిజంగా చాలా బాధాకరమైన విషయం. మరి అదే మరి ఏబిఎన్లో ప్రచారం చేశారు, అదే పేపర్లో ఈరోజు గిద్దలూరు వాళ్ళతో భేటీ అని చెప్పి రాస్తారు. ఇది ఏ ఎంతవరకు కరెక్టు, ఎంతవరకు ఇది రాంగు, మరి ఏంటిది అంటే కావాలని చేస్తున్నారా లేకపోతే రేటింగ్ కోసం చేస్తున్నారా? ఇది ఒక క్యారెక్టర్ని డ్యామేజ్ చేసేదానికి చేసే కార్యక్రమం మంచి పద్ధతి కాదని చెప్పి నేను ఛానల్స్ ఎవరైతే ఈ ప్రచారం చేసినటువంటి ఛానల్స్ వాళ్ళకి తెలియజేసుకుంటా ఉన్నా. ఒకటే చెప్తా ఉన్నా, నేను రాజశేఖర్ రెడ్డి గారు పెట్టిన భిక్ష నాకు, నేను ఎమ్మెల్యే అయ్యానంటే రాజశేఖర్ రెడ్డి గారి వల్ల అయ్యాను. ఆ రోజు ఆయన కష్టపడి నాకు సీట్ తీసుకురావటం, నేను ఆయన చొరవతో నేను ఎమ్మెల్యేగా ఉండటం జరిగింది. తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఏమాత్రం ఉపేక్షించకుండా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెడితే వెంటనే నేను మంత్రిగా ఉన్నప్పుడే ఆ పార్టీలోకి పోవటం జరిగింది. నేను ఊసరవెల్లి రాజకీయాలు చేయను, అంటే ఏ పార్టీ వస్తే ఆ పార్టీకి పార్టీ వాడతాం. కష్ట నష్టాల్లో లాభాల్లో కానీ అన్నింటిలో కూడా ఇప్పుడు పార్టీ ఉన్నా లేకపోయినా నేను జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటాను తప్ప వేరే పార్టీకి పోయే ప్రసక్తి లేదని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. నాకు నేను ఉన్నంతకాలం రాజకీయాలు ఉన్నంతకాలం వైఎస్ఆర్ పార్టీలో ఉంటా, లేకపోతే రాజకీయాలు మానేస్తా. అంతేగాని పార్టీలు మారటం, పార్టీలు అవసరాలను బట్టి మారటం ఆ నైజం నాది కాదు. ఇదందరూ కూడా అందరి ఛానల్స్కి నేను విన్నవించుకుంటున్నా, దయచేసి ఇట్లాంటి ప్రచారాలు బట్టి చేయొద్దని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మరి నేను అడుగుతా ఉన్నా, పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేశారు చేనేతలకు సంబంధించి మనం వాళ్ళు ఇది చేయాలా, వాళ్ళ కోసం మనం చేయాల్సిన అవసరం అని చెప్పి ట్వీట్ చేస్తే దానికి నేను రెస్పాండ్ అయ్యాను. ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీ రాజశేఖర్ గారి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి దాకా మరి చేనేతలకు ఎంతో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఆ రోజు నేను చేనేత మినిస్టర్గా ఉన్న రాజశేఖర్ గారి ప్రభుత్వంలో అప్పుడు 300 కోట్ల రూపాయలు చేనేతలు వేవి చేయటం జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నేతృత్వం పెట్టి 24,000 రూపాయల సంవత్సరానికి ఇస్తూ చేనేతలకు ఎంతో మేలు చేస్తున్నాడు కాబట్టి మనం చెప్పుకునేది తప్పేం లేదు. దాని ఉద్దేశంతో నేను పెట్టడం జరిగింది. నేను అడుగుతా ఉన్నా, కేటీఆర్ గారు మరి పవన్ కళ్యాణ్ గారికి ట్వీట్ చేశాడు, ఆయన రెస్పాండ్ అయ్యి కేటీఆర్కి మరి రెస్పాండ్ అవటం జరిగింది. దానికి మరి ఛానల్స్ ఎందుకు రాయలేదు? కేటీఆర్ గారు పవన్ కళ్యాణ్ గారు కేసీఆర్ పార్టీకి సపోర్ట్ చేస్తాడని చెప్పి ఎందుకు రాయలేదు? అంటే వాళ్ళు ట్వీట్ చేస్తే బాగానే ఉంటుంది, నాకు ట్వీట్ చేస్తే నేను రెస్పాండ్ అయితే ఈ రకంగా పవన్ కళ్యాణ్ పార్టీలో పోతానని చెప్పి ప్రచారం చేస్తారు. ఎన్నో రకాలుగా చూస్తూ ఉన్నా ఈ మధ్యకాలంలో, అసలు నాకు ఏ సంబంధం లేని విషయాలు కూడా ఛానల్ రావటం మరి నిజంగా చాలా బాధాకరమైన విషయం. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఏ వైఎస్ఆర్ పార్టీలో ఉన్నా కొంతమందికి బాధ కలగచ్చు. నేను ఒకటే చెప్పాను ఆ రోజు మీటింగ్లో కూడా, వైఎస్ఆర్ పార్టీ మొదటి నుంచి ఉన్నటువంటి కార్యకర్తలకి న్యాయం చేసే దానికోసం
నేను ఎంతవరకైనా పోరాటం చేస్తానని చెప్పి దానివల్ల కొంతమంది బాధపడి ఉండొచ్చు. ఆ రోజు అందరూ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇన్ఛార్జీలు అందరూ ఉన్నారు. నేను మట్టికి ఒకటే చెప్తా ఉన్నా, ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ మొదటి నుంచి ఉన్నటువంటి కార్యకర్తల కోసం నేను ఎంతవరకైనా పోరాడతా. నాకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా నాకు పర్వాలేదు, నేను ఎదుర్కొంటాను కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఏ విషయంలో కూడా నేను వెనకాడేది లేదు.